సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో ఏసీపీ మహేందర్, సిఐ రఘు, ఎస్ఐ రాజిరెడ్డి, చేర్యాల ఎస్ఐ మరియు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 2 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. మా సిద్దిపేట సిపి శ్రీ డి జోయల్ డేవిస్ ఐపీఎస్ గారు మేరకు వైన్ షాప్ల పైన, తర్వాత ఎస్ఎస్బి కోర్సు తోటి వాహనాల తనిఖీ, తర్వాత వైన్ షాప్ తనిఖీ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్న రాత్రి మద్దూరు పిఎస్ పద్దులోని సలాకపూర్ గ్రామంలో ఈ దయ్యాల బాలరాజు ఒక వైన్ షాప్ను దాడి చేసి అతని దగ్గర నుంచి 43 వాటర్ బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది భవాని వైన్స్ మద్దూరు పిఎస్ నుంచి, మద్దూరు వైన్స్ మద్దూరు కేంద్రంలోని భవాని వైన్స్ తీసుకొచ్చారు. వాళ్ళపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం 6 గంటలకు మద్దూరు పిఎస్ పరిధిలోని కుటికల్ గ్రామంలో ఈరోజు కూడా రైడ్ చేయడం జరిగింది. గొల్లపల్లి వేణుగోపాల్, బుక్క శ్రీనివాస్ ఇలా దగ్గర నుంచి దాదాపు 75 క్వార్టర్స్ స్వాధీనం చేయడం జరిగింది. ఈ 2 వర్త్ రిబ్యూషన్ దాదాపు 10,000 వర్త్ రిబ్యూషన్ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్లో భాగంగా ఆల్రెడీ వైన్ షాప్లో కూడా స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయినా కూడా ఈ వైన్ షాప్ల నుంచి, అంటే ఎక్కడైతే మన దూల్మిట వైన్ షాప్ నుంచి, తర్వాత మద్దూరు వైన్ షాప్ నుంచి తీసుకొని ఈ గ్రామాలలో విచ్చలవిడిగా అమ్ముతున్నందున